హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ నవ్వకండే, ఇది సీరియస్ మ్యాటర్ అని హెచ్చరిస్తున్నారు సినిమా మేధావులు. మ్యాటర్ ఏంటంటే, అబ్బో పన్ను నొప్పి అని ట్రేడ్ పండితులు ఏడుస్తున్నారన్నమాట. అవునా, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేకపోయారా అంటారా? ఇది ఆ పన్ను నొప్పి కాదండి బాబు, నిర్మలా మేడం వేసే పన్నుల వల్ల వచ్చే నొప్పి అని చెప్పి వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఈ ప్రపంచకంలో పిత్రేగాడు ఎవడైనా ఉన్నాడంటే ఆడే మిడిల్ క్లాస్ కుటుంబరావు గాడు. అటు గంజి క్లాస్కి ఇటు బెంజి క్లాస్కి మధ్యలో ఎర్రి పప్పులా నిలబడి కొండ గొర్రెల అన్నింటికి ట్యాక్సులు కడుతూ ఉంటారు చూసారా, వాళ్ళే మిడిల్ క్లాస్ అన్నమాట. మన దేశంలో 80% ఈ క్లాస్లోనే ఉంటారు అనేది నిర్వివాదాంశం. ఒకప్పుడు బ్రిటిష్ న్యాయాలను ఎదిరించి ఎందుకు కట్టాలి రసిస్తూ నోరు పోసావా, నీరు పోసావా, కోత కోసావా, కుప్పలుడిసావా అని ప్రాసలో విప్లవ డబిలాగులు చెప్పి తెల్లలను తరిమిగొట్టి స్వరాజ్యం వస్తే స్వేచ్ఛగా జీవితచ్చు అని స్వరాజ్యం తెచ్చుకున్నాం. ఇప్పుడు సుత్తే వంగుంటే పన్ను, నించుంటే పన్ను, ఏమి చేయకుండా 45 డిగ్రీల్లో ఉన్నా పన్నే, అవన్నీ కాకుండా కిందపడి గిలగిలా కొట్టుకున్న పన్నే అనమాట కామెడీగా. ఆయన ఎవరో పెద్ద ఆయన, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. బహుశా ఆయన ఇప్పుడున్న ట్యాక్సులు కట్టినట్లేడు, కట్టుంటే దేశం అంటే మనుషులు కూడా కాదు, ఓన్లీ లీడర్స్ అని చెప్పేటోడు అన్నమాట అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మరి అంతే కదా, ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఉన్న సంపాదనకి వర్కౌట్ అయ్యే ట్యాక్స్ బ్రాకెట్స్ని ఇంకా కంటిన్యూ చేస్తూ పైపెచ్చు ఏ వెసులుబాటు లేకుండా మార్చేస్తూ ఎప్పటికప్పుడు ట్యాక్స్ పర్సంటేజ్లు అంతకంతకు పెంచేసుకుంటూ మిడిల్ క్లాస్ వాళ్ళని పన్నులతో పీల్చి పిప్పి చేసే ప్రభుత్వాలను ఇంకేమనాలి? మొన్న పార్లమెంట్లో నిర్మలా మేడం తాను ప్రవేశపెట్టిన అమోఘమైన ట్యాక్స్ స్లాబ్స్ని ప్రకటించిన తర్వాత ఒక లెక్క చెప్పారు. అదేమంటే, ఇంతమంది జనాభా ఉన్న దేశంలో ఐటీ ఫైలింగ్ చేస్తున్నది 2% మంది అనమాట. చూడండి ఇదంత దారుణమో, ఈ 2% మంది మిడిల్ క్లాస్ ఉద్యోగుల నుంచి లక్షల కోట్లు పన్నులు పిండి దేశానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం ఇవ్వని సోంబేర్ బ్యాచ్కి ఫ్రీబీస్ ఇస్తున్నారన్నమాట. అంటే ఆ ఫ్రీబీస్ తీసుకునేవాడు దేశానికి ఒక రూపాయి ఆదాయం ఇవ్వకపోయినా కూడా వాడి ఓటు మాత్రం పొలిటీషియన్కి కావాలి. కానీ లక్షలకు లక్షలు పన్ను కట్టే మిడిల్ క్లాస్ కుటుంబరావు గాడికి మాత్రం కనీస ప్రభుత్వ మద్దతు కూడా ఉండదన్నమాట. రేపొద్దున వాడి జాబ్ ఊడితే అంత ట్యాక్స్ కట్టినందుకు ఈ ప్రభుత్వం కనీసం వాడికి 6 నెలల జీతం ఇచ్చి సపోర్ట్ చేస్తుందా యూరోప్ దేశాలలాగా అంటే లేదు. పోనీ వాడంత ట్యాక్సులు కట్టినందుకు కనీసం ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులైనా నియంత్రణలో పెడుతున్నారా వెస్ట్రన్ కంట్రీస్లో లాగా అంటే అదేం లేదు. మరి స్కూల్ ఫీజు అయితే మరీ దారుణంగా తయారవుతుంది. ఎల్కేజీ నుంచి లక్షలు వసూలు చేస్తున్నా కూడా ప్రభుత్వాలు పట్టనట్టు ఉంటాయి. ప్రతి సంవత్సరం 10% ఫీజు పెంచుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. అంత కష్టంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలకు పంపించవచ్చుగా అని కామెడీగా మాట్లాడతారు. ఆయనే ఉంటే వైట్ శారీ ఎందుకని, స్లాబులు ఎప్పుడు ఊడి మీద పడుతుందో అనే ప్రభుత్వ పాఠశాలలే కార్పొరేట్ లెవెల్లో ఉంటే కార్పొరేట్ స్కూల్స్కి వెళ్లాల్సిన పనేముంటుంది ఎవరికైనా చెప్పండి. అలా కుటుంబరావుకి ట్యాక్సులు వెసులుబాటు ఇవ్వరు, పిల్లల స్కూల్ ఫీజులో నియంత్రణ పెట్టరు, పైపెచ్చు ఆ కట్టే లక్షల ఫీజులకు కూడా మళ్ళీ GST అదనం అన్నమాట కామెడీగా. ఎప్పుడో కొన్న తాతల ఆస్తిని ఇప్పుడు అమ్మితే దాని మీద కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్సులు అన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గించారని మ్యూచువల్ ఫండ్లో పెడితే అక్కడ వచ్చే గెయిన్స్ పైన కూడా ట్యాక్సులు అన్నమాట. ఇలాగే పోతే మా దేశపు గాలి పీల్చుతున్నందుకు ట్యాక్స్ కట్టాలి బ్రదర్ అని అనేసలా ఉన్నారు ఈ పొలిటీషియన్లు. ఇక మెడికల్ సిస్టమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ పన్నులు కట్టలేక డిప్రెషన్తో పొరపాటున కుటుంబరావు హాస్పిటల్ పాలైతే అదొక టార్చర్ మళ్ళీ. అక్కడ మళ్ళీ వేలల్లో లక్షల్లో ఫీజులు కట్టి GST అదనం అనమాట. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో బారికెళ్ళి 20,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన విజయ మాల్య కింగ్ఫిషర్ బీర్ వేద్దాం అని కూర్చుంటే దానికి కూడా GST అనమాట అదనం అన్నట్టు కింగ్ఫిషర్ అంటే గుర్తొచ్చింది. మనకు విజయ మాల్య తాత తెలుసు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 8,000 కోట్లు ఎగ్గొట్టి ఎంచక్క లండన్లో జల్సా చేస్తున్నాడు. మరి ఆ తాత నుంచి రికవర్ చేశారా అంటే లేదు, అంత పవర్ఫుల్ అన్నమాట మన ప్రభుత్వాలు. మరి 8,000 కోట్లు అప్పించిన SBI ఏం చేసిందంటే ఆయన డిఫాల్టర్ కింద ప్రకటించేసి చేతులు దులుపుకుంది. అంటే ఇది మొండిబకాయి ఇక రాదు అని చెప్పడం అన్నమాట. అలాగని ఆ బొక్కని ఇలా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తే మార్జిన్ పడిపోయి ఇలా షేర్ ప్రైస్ పడిపోతుంది. అందుకని దాన్ని కస్టమర్ దగ్గర నుంచి, అదేనండి కుటుంబరావుల దగ్గర నుంచి రకరకాలుగా లాగేసి ఉంటుంది వాటికి. ఇంత జరిగిన విజయ మాల్య తాత ఆస్తులు జప్తు చేసి రికవర్ చేస్తారా అంటే చెయ్యరు. ఆయన లండన్లో ఉన్నా కూడా ఆయనకు సంబంధించిన యునైటెడ్ బ్రివరేజెస్ నుంచి కింగ్ఫిషర్లు, రాయల్ ఛాలెంజర్స్లు ఇంకా సక్సెస్ఫుల్గా వస్తూనే ఉంటాయన్నమాట.
అంటే దొంగలు విడిచిపెట్టి మిడిల్ క్లాస్ మీద పడుతూ ఉంటాయన్నమాట ఈ ప్రభుత్వాలు. ప్రభుత్వాలు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, పాలు ఇస్తూనే ఉంది కదా అని పాడగేదకి నొప్పెట్టేలా పిసుకుతూనే ఉంటే ఎడంకాలతో ఏదో ఒక రోజు ఎగిచ్చి తంతుందన్నమాట. అలాగే మిడిల్ క్లాస్ కుటుంబరావులను కూడా మరీ ఎక్కువ పిండితే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి సామ్రాజ్యాలు కూలిపోవచ్చు కూడా. విషయం అంత దూరం వెళ్ళకముందే విజ్ఞాన ప్రదర్శనలు ఆపి కాస్త జనరిక్గా ట్యాక్స్ బ్రాకెట్స్ని ట్యాక్స్ స్లాబ్స్ని మార్చి వెసులుబాటు కల్పిస్తూ ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్సే కాకుండా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి కట్టిన ట్యాక్స్లకు న్యాయం చేస్తే బాగుంటుంది అని హితవు పలుకుతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.